హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజిస్ టాలెంట్ హబ్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చపాతి వెజ్ రోల్ అండి దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తీసుకోవచ్చు ఇదే ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము దీనికి టూ కప్స్ గోధుమ పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన చపాతి పిండికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈలోగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బాండిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో మూడు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్స్ పసుపు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాక క్యారెట్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత బీన్స్ని కూడా ఇలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ కుక్ అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ని కానీ రెడ్ చిల్లీ పౌడర్ని కానీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం చపాతీ పిండి ముద్దను ఒకసారి అంతా ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ సపరేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చపాతీలని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క చపాతీని స్టవ్ మీద హై ఫ్లేమ్లో ప్యాన్ని పెట్టుకొని చపాతీలు రోస్ట్ చేసుకోవాలి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా చపాతీని రోస్ట్ చేసుకోవాలి ఇలాగే చపాతీలన్నింటినీ రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలకి టొమాటో సాస్ని ఇలా అప్లై చేసుకోవాలి టొమాటో సాస్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చపాతీ వెజ్ రోల్ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి నా వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్